पवन कल्याण अंड साईधरम तेज ब्रो टीजर 5 నిమిషాల 4 సెకండ్స్ కి రిలీజ్ చేస్తామని చెప్పి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆల్్రెడీ అనౌన్స్మెంట్ చేసింది. ఫ్యాన్స్ అందరూ కూడా ఆ టైం కల్లా వాళ్ళ పనులు ఆపుకొని మరీ సిస్టమ్ ముందు కూర్చుని టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే టీజర్ పోస్ట్‌పోన్ అయింది. ఆఫ్ కోర్స్ ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి టీజర్ కూడా రిలీజ్ అయిపోతుందని వేరే విషయం అనుకోండి. కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎందుకు ఇలా పోస్ట్‌పోన్ చేస్తున్నారు, ఇది ఇప్పుడు జరిగిన ఇష్యూ కాదు, అంత ముందు అల్లు అర్జున్ పుష్ప సినిమా టీజర్ విషయంలో కూడా ఇలానే పోస్ట్‌పోన్ జరిగింది. ఫ్యాన్స్ చాలా రకాలుగా డిసప్పాయింట్మెంట్ అయ్యారు. దాని తర్వాత రాధేశ్యామ్ విషయంలో కూడా ఇలానే ఫస్ట్ సింగిల్ రిలీజ్ విషయంలో పోస్ట్‌పోన్మెంట్ జరిగింది. అప్పుడు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వరకు హ్యూజ్ డిసప్పాయింట్మెంట్కి లోనయ్యారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బ్రో టీజర్ రిలీజ్ పోస్ట్‌పోన్ జరిగిందని తెలిసి ఒక 40 మినిట్స్ ఆర్ 1 అవర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఆ పోస్ట్‌పోన్ జరిగిందని తెలిసి చాలా వరకు వాళ్ళ హై అనేది తగ్గిపోతుంది. సో ఫ్యాన్స్ యొక్క ఆ హై ఆ మూమెంట్ని చాలా వరకు డౌన్ చేసే విధంగా ప్రొడక్షన్ హౌసెస్ బిహేవ్ చేస్తున్నాయి. సో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందే రిజాల్వ్ చేసుకొని అనుకున్న టైంకి టీజర్ని కానీ ఆ పోస్టర్ని కానీ సాంగ్ కానీ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఆ హైలే అలానే కంటిన్యూ చేసి అలానే బిహేవ్ చేసే పరిస్థితి ఉంటుంది. అలానే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ యొక్క ఫీలింగ్ని పంచుకునే విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలా డిలే చేస్తూ వెళ్తారో ఫ్యాన్స్ కూడా చాలా వరకు లో అయిపోయి సోషల్ మీడియాలో కాస్త నెగిటివ్గా ట్రెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రొడక్షన్ హౌసెస్ ఇది స్ట్రాటజీ అనుకోండి, నేను ఖచ్చితంగా టెక్నికల్ ప్రాబ్లమే అయి ఉంటుంది, ఎందుకంటే అలాంటి పెద్ద హీరోకి ఇలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోను. సో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే రిజాల్వ్ చేసుకోండి ప్రొడక్షన్ హౌసెస్, ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఫ్యాన్స్ని డిసప్పాయింట్మెంట్ చేయకుండా దయచేసి మసలుకోండి. బ్రో సినిమా నుంచి ఏవైతే పోస్టర్స్ అవన్నీ రిలీజ్ చేస్తున్నారో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా వరకు పెంచేస్తున్నాయి. అండ్ చాలా వరకు సముద్రకని కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, వినోదాసిత్తం జస్ట్ ఆ సోల్ని తీసుకొని చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేశారంట. సో ఖచ్చితంగా వినోదాసిత్తం లాగా ఈ సినిమా ఉండదు, చాలా వరకు ఇంప్రూవైజ్ చేశారు కాబట్టి దట్టు త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది కాబట్టి ఒక బెస్ట్ అవుట్పుట్ మనం ఈ బ్రో మూవీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సాయిధరమ్ తేజ్ లుక్స్ విషయంలో కూడా విరూపాక్ష సినిమాలో సాయిధరమ్ తేజ్ లుక్స్పై చాలామంది క్రిటిక్స్ కాస్త నెగిటివ్గా కామెంట్ చేశారు. ఈ బ్రో సినిమా విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ ఏవైతే రిలీజ్ అయ్యే పోస్టర్స్ చాలా అల్టిమేట్ ఉంది లుక్ సాయిధరమ్ తేజ్ది, ఇదే లుక్ కంటిన్యూ చేసే సాయిధరమ్ తేజ్ మెగా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అటు పాలిటిక్స్లో ఇటు సినిమాలో రెండింటిలో సక్సెస్ కావాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కొట్ట ఫిల్మ్ బీట్ తెలుగు హైదరాబాద్.